హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంగ్లీష్లో ఏంటంటే, మనము ఐ థింక్ అనుకుంటాం కదా, కొన్నిసార్లు మనం ఊహించి చెప్తూ ఉంటాము ఐ థింక్ అనేసి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. ఐ అజ్యూమ్ అనొచ్చు, ఐ కన్సిడర్ అనొచ్చు, టు మీ అనొచ్చు, ఇట్ ఈస్ మై వ్యూ, టు మై వే ఆఫ్ థింకింగ్, ఇట్స్ మై బిలీఫ్ దాట్, టు మై మైండ్, యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ టెల్, ఇన్ మై ఒపీనియన్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ గెస్. నెక్స్ట్ వన్, ద వే ఐ సీ ఇట్, ఇట్ సీమ్స్ టు మీ, యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ సీ, యాజ్ ఫర్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్, ఐ అజ్యూమ్ దాట్, ఐ ఫీల్ దాట్, ఐ బిలీవ్ దాట్, ఐ వుడ్ సే, ఐ ఎస్టీమ్ దాట్. అంటే మనము దేనిపైననన్నా మనం మన యొక్క అభిప్రాయాన్ని, ఒపీనియన్ని వెల్లడి చేసేటప్పుడు, అది మనుషుల గురించి కావచ్చు, థింగ్స్ గురించి కావచ్చు, అలాంటి టైంలో మనము ఇలాంటివి ఉపయోగించి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.